ప్రాజెక్టును కట్టి సంపద సృష్టించడమే ఇంద్రమ్మ రాజ్యం అన్నారు మల్లుభట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి మీడియాతో మాట్లాడుతూ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని వారికి ఇళ్లు, ఉపాధి కల్పన, పెన్షన్లు ఇవ్వటం, సమాజంలోని అసమానతలు తొలగించడమే అన్నారు. రాష్ట్ర విభజన అప్పుడు అప్పటి ప్రభుత్వం 4% ఎక్కువ విద్యుత్తును కేటాయించారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని భట్టి విక్రమార్క చెప్పారు. పని లేనటువంటి వాళ్ళకి పని కల్పించడానికి 100 రోజులు అంటే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పెట్టి ఏ గ్రామంలో ఆ గ్రామంలో పని కల్పించడం ఇంద్రమ్మ రాజ్యం. వితంతులు, వికలాంగులు, వృద్ధులు ఉంటే, చేతగాని స్థాయి లేని శక్తి లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి బతుకు తెరువు చూపించడం ఇంద్రమ్మ రాజ్యం. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని అమలు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించి తద్వారా సమాజంలో అందరినీ కలిపి చేయగలిపి అందరికి అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళు కూడా పైకి తీసుకుని రావడం కోసం చేసిన ప్రయత్నమే ఇంద్రమ్మ రాజ్యం. బ్యాంకులను జాతీయకరణ చేసి సామాన్యుడు సైతం బ్యాంకులోకి వెళ్లి నాకు రుణం కావాలని అడిగి స్థాయికి తీసుకురావటం ఇంద్రమ్మ రాజ్యం.